హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. సో ఈరోజు నేను అమెజాన్ నుంచి కొన్ని ఫ్లవర్ సీడ్స్ తెప్పించానండి. ఇవి నేను ఫస్ట్ కోకోపిట్లో వేసుకున్నాను విత్తనాలు, అండ్ అన్నీ ఒక 16 ప్యాకెట్స్ వచ్చాయి. అన్నీ కలిపి వేసుకున్నాను, బట్ పెద్ద బతకలేదు నాకేది. ఇది ఒక్కటే బంతి చెట్టు, నేను మట్టిలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను, సో ఇది ఒక్కటే బతికింది. సో ఈసారి ఇలా సీడ్స్ అన్నీ సపరేట్ సపరేట్గా తీసుకుంటున్నాను. చూడండి అన్నీ చిన్న చిన్నగా ఎలా ఉన్నాయో. సో ఇవన్నీ ఒక 16 వెరైటీస్ వచ్చాయండి సీడ్స్. ఇది బంతి. సో ఇప్పుడు ఈ సీడ్స్ వేసుకుంటే ఆ మొక్కలు పెరిగి మనకి చలికాలం వరకు వస్తాయేమో అని ఆశ. దాంతోపాటు ఇట్లా అల్లం కూడా ఇట్లా మొలకలెత్తితే ఇవి కూడా నాటుకుంటాను ఈరోజు. చూడండి ఎంత చిన్న చిన్నగా ఉన్నాయో సీడ్స్. చూద్దాం వీటి జర్మినేషన్ ఎలా ఉంటుందో. కోకోపిట్లో కూడా జర్మినేట్ అయ్యాయి, బట్ అవి ఎందుకో సస్టైన్ అవ్వలేదు. అప్పుడు ఎండలు కూడా బాగున్నాయిలేండి. సో ఇలా మట్టి అయితే నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నా, అండ్ ఈ విత్తనాలు నాటే పని మా ఆయనకి ఇచ్చేసాను. చూడండి ఎంత సున్నితంగా చేస్తున్నాడో, ఫస్ట్ టైం లైఫ్లో తను ఇలాంటి పనులు చేయడం. తనకి గార్డెనింగ్ అలవాటు లేదు. నాకు హెల్ప్ చేస్తాడు, బట్ ఇలా సీడ్స్ పెట్టుకోవడము ఇలాంటి పనులు అయితే రావు. ఆ విత్తనాలు ఎక్కడ ఇరిగిపోతాయో అన్నట్టు ఎంత సున్నితంగా చేస్తున్నాడో. మా పిల్లలు చూడండి మంచిగా సమ్మర్ ఎంజాయ్ చేస్తున్నారు ముగ్గురు. ఇప్పుడు సెకండ్ సైడ్కి వచ్చాడు. ఫస్ట్ హాఫ్ ఒక టైప్ ఆఫ్ విత్తనాలు వేసుకున్నాడు, ఇప్పుడు ఈ సెకండ్ హాఫ్ ఇంకో టైప్ విత్తనాలు వేస్తున్నాడు. ఇప్పుడు ఇలా మీరు ఇవన్నీ ఆయన చేయడం చూడాలంటే ఇంకొక అరగంట చూడాలి. సో నేను అంతా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తున్నాను. చూడండి ఇలా అన్ని వాట్లలో ఒక హాఫ్లో ఒక వెరైటీ, ఇంకో హాఫ్లో ఇంకో వెరైటీ గింజలు వేసేసుకుంటున్నాడు. ఆ విత్తనాలు ఎక్కడ ఇరిగిపోతాయో అన్నట్టు చాలా సున్నితంగా హ్యాండిల్ చేస్తున్నాడు ఆ విత్తనాలని. చూడండి ఇవి హ్యాంగింగ్ పాట్స్, నేను అమెజాన్లో తెప్పించుకున్నాను క్రాఫ్ట్ సీడ్స్ వాళ్ళవి. నేను ఇంకొంచెం పెద్ద సైజ్ ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఇవి చిన్నగా ఉన్నాయి. సరే వీటిలలో ఫ్లవర్స్ జర్మినేట్ అయితే ఇవి హ్యాంగ్ చేసుకుందామని వీటిలలో కూడా కొన్ని విత్తనాలు వేస్తున్నాము. చూడండి ఒక 20 డేస్ తర్వాత ఆల్మోస్ట్ వేసిన ప్రతి విత్తనాలు జర్మినేట్ అయ్యాయి. సో ఇప్పుడు వీటిని నేను సపరేట్గా నాటుకోవాలి నెక్స్ట్. సో ఇవి మొక్కలు పెద్దగా అయ్యి పువ్వులు పూసిన తర్వాత మీకు మళ్ళీ నేను అప్డేట్ చేస్తాను.